మనం చూసాం కదా ఇప్పుడు ఇలాంటి వేస్ట్ మనం ఏదైనా ఒక షాప్ నుండి మనం కూరగాయలతో కానీ ఏదైనా వస్తువులతో కానీ మార్కెట్ నుండి కానీ సూపర్ మార్కెట్ నుండి కానీ తెచ్చుకున్న ఇలాంటి కవర్స్తో మనము ఈ విధంగా ఒక ఫ్లవర్ వాజెస్ ఫ్లవర్స్ అలా చేస్తూ మనము ఈ వాతావరణాన్ని కాపాడటానికి ఒక సాధనంగా ఎంచుకోవచ్చు. ఎందుకనంటే ఈ ప్లాస్టిక్ వాడకంతో మనము చాలా మన ఓజోన్ పొర పొల్యూషన్ అయిపోతూ మనకి చాలా రకాలైన క్యాన్సర్స్ జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి దీన్ని మనము తగ్గించాలి అంటే అలవాటు అయిపోయాం కాబట్టి ఇప్పుడు మనము దానికి వదులుకోలేకపోతున్నాము. అయితే దాని నుండి మన మన భూమాతను కాపాడుకోవాలంటే తప్పకుండా మనము ఏం చేయాలా, ఇలాంటివన్నీ కూడా మనకి హానికరం కాకుండా దాన్ని మళ్ళీ మనము రీయూజింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఇలాంటివన్నీ ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ కింద మనము అంటే సాధికారత వైపు ఇలాంటివన్నీ కూడా నడిపించుకోవాలి. ఎలా నడిపించుకోవాలంటే మనము ఇలాంటి ఒక గృహోపకరణ వస్తువులు కానీ లేదంటే గిఫ్ట్ హ్యాంపర్స్గా కానీ తయారు చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఏం చేశాను, ఇది ఒక లేయర్ లాగా కట్ చేసుకున్నాను. దాన్ని మళ్ళీ ఒక నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాన్ని సమాన భాగాల్లో పెట్టుకున్నాను. సమాన భాగాల్లో పెట్టుకొని మధ్యలో మనకి ఒక పుష్పం ఉన్నప్పుడు మధ్యలో ఒక పుప్పొడు లాంటిది చిన్న ఇది ఒక బట్ట లాంటిది వస్తుంది, ఒక చిన్న మొగ్గ లాంటిది. ఆ మొగ్గలాగా వస్తే ఆ పుష్పము చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకుంటాము, దీన్ని మధ్యలో ఇట్లా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మనం ఏం చేయాలి, దీన్ని చక్కగా ఫోల్డ్ రీఫోల్డ్ చేసుకొని రావాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నమాట. చూస్తున్నారు కదా దీన్ని ఇలా పెట్టుకొని ఓకే ఫస్ట్ ఇట్లా మార్చుకోవాలా, తర్వాత పెను తిప్పి మార్చుకోవాలా, మళ్ళీ ఇటు మార్చుకోవాలా, తిప్పి మార్చుకోవాలా. చూస్తున్నారు కదా ఈ విధంగా మార్చుకోవాలా. మనకి సౌలభ్యం కోసం ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఈ విధంగా నీట్గా చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ వన్ బై వన్ చేసుకొని దీన్ని ఈలాగా ఒక మనము చీర కుచ్చుళ్ళు అయితే ఎలా పెట్టుకుంటామో అట్లా దీన్ని మార్చుకోవాలన్నమాట. ఇలా మార్చుకొని దీన్ని ఇలా వేసుకొని దీన్ని ఏం చేయాలి అంటే ఈ ఉంది కదా వైరు, స్మాల్ వైర్ ఉంటుంది కదా, ఈ స్మాల్ వైర్ని ఈ విధంగా మనము తీసుకోవాలి. ఇది కూడా మనము ఎక్కడైనా అంటే పనికి రాకుండా పడేసిందే వాడుకోవాలి. దీనికి ఏమి కూడా ఖర్చు కానీ బడ్జెట్ డబ్బులు కానీ అవసరమే లేదన్నమాట. దీన్ని ఈ విధంగా మనము కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇలాగా మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా చేస్తున్నాం కదా. ఇప్పుడు దీన్ని
సార్ సమాన భాగాలుగా ఉందా లేదా చూసుకుని దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఉన్నాన్ని కూడా ఇట్లా కట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా సమసమాన భాగాల్లో కట్ చేసుకొని ఏం చేస్తా అంటే ఈ విధంగా మనము వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా మనము ఫ్లవర్ కొమ్మలో తీసుకొచ్చుకొని తర్వాత దాన్ని లోపల భాగాలు ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ని పైకి ఇట్లా ఉత్తుకుంటూ నీట్గా తీసుకుని రావాలి. ఓకేనా? ఈ విధంగా కనపడుతుంది కదా, ఈ విధంగా ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఈ వస్తే అవి చక్క ఫ్లవర్ రూపంలో వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా, రైట్ సైడ్ చేసాం కదా, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనము తీసుకొని ఒక్కొక్క లేయర్ని అట్లా తీసుకుని రావాలి. ఓకేనా? అది దీన్ని హెచ్చు భాగాన్ని మనము చక్కగా నీట్గా కట్ చేసేస్తే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ లేయర్స్ కూడా ఒక్కొక్కటి తీసుకోండి. ఉంది కదా, దీన్ని మనం కట్ చేసేటప్పుడు కట్ చేయలేదు, అయితే బాగా కట్ చేసుకుంటే బాగా వస్తుంది. దీన్ని ఈ విధంగా ఒక్కొక్క లేయర్ లాగా వేసుకుని రా అట్లా చూసారు కదా. ఈ విధంగా మనము చాలా ఈజీగా మనము వేస్ట్ మెటీరియల్ని, వేస్ట్ ఈజ్ నాట్ రియలీ వేస్ట్, వేస్ట్ ఈజ్ యూసేజ్ రీయూజ్ అనేది మనము వాడుకలో తెచ్చుకొని మన యొక్క వాతావరణాన్ని మన ఇంట్లో డెకరేషన్కి అందమైన సుందరమైన మన గృహంగా అలంకరించుకోవడానికి మన ఎవరైనా మన స్నేహితులకి అది బర్త్డే పార్టీలు కానీ మ్యారేజ్ డేలు కానీ లేదంటే ఇంకేమైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ అట్లాంటి వాటికి కూడా మనము ఇవి దృప్తిగా మనం ఇవ్వచ్చు. రూపాయి ఖర్చు లేకుండా అంతా మనం వేస్ట్ మెటీరియల్తో దీన్ని మనము రూపొందించుకోవచ్చు. ఈ విధంగా చేస్తూ ఇంత బాగా వచ్చింది చూసారు. దీన్ని ఏం చేయాలంటే మనం ఆ డబ్బా తయారు చేస్తున్నాం కదా, ఒక డబ్బా ఆ డబ్బానికి మనం ఆ డబ్బాలో మనము దీన్ని చేసుకోవాలన్నమాట. వేసుకుని దీని నుండి మనము ఒక ఫ్లవర్ వాజాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మనము మన ఇంటి డెకరేషన్ కా చేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఒక ఇండస్ట్రియల్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా అన్నమాట.